నమస్తే ఎవ్రీ వన్ వెల్కమ్ టు కళాస్ఫూర్తి ఛానల్ ఆర్ట్ ఇన్స్పిరేషన్ బిఫో వీఆర్ గోయింగ్ టు ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఫ్లాక్ సీడ్స్తో ఇంట్లో సీరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ సీరం మీకు జుట్టు బాగా పెరగడానికి ఇంకా స్కిన్ టైప్నింగ్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి నేను గ్రోఫర్స్ నుంచి తెప్పించాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీరు తప్పకుండా తెప్పించుకొని ట్రై చేయండి ఈ ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల మీకు జుట్టు కుదులు అనేవి స్ట్రాంగ్గా హెల్దీగా పెరగడానికి చాలా బాగా తోడ్పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా హెయిర్ లాస్ని ప్రివెంట్ చేస్తుంది మీకు హెయిర్ డ్రై హెయిర్ ఉన్నట్టయితే మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ మీకు జుట్టు ఒత్తుగా షైనీగా పెరగడానికి చాలా బాగా తోడ్పడుతుంది ఇంకా మంచి కండిషనర్లా కూడా ఇది పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఒక కప్ తీసుకొని అందులో ఒక పావు కప్ మటుకు మీరు ఫ్లాక్ సీడ్స్ని తీసుకోండి ఈ ఫ్లాక్ సీడ్స్ని తెలుగులో అవిసగింజలు అంటారు ఫ్రెండ్స్ ఇలా పావు కప్ తీసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు కప్ గింజల్ని యాడ్ చేసుకోండి పావు కప్పుకి మీరు టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఏ కప్తో తీసుకున్నారో అదే కప్పుతో ఒక టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు సిమ్లో పెట్టుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు మటుకు బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు మీరు ఒక వుడెన్ స్టిక్ తీసుకొని దాన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ దేనికంటే లేదంటే మనకి గింజలు అనేవి కింద ప్యాన్కి అంటుకుపోతాయి చూసారా ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల్లోనే మనకి బాయిలింగ్ అనేది స్టార్ట్ అయింది మనకి సీరం అనేది చిక్కబడడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ వాటర్ అనేది మనకి సీరం అనేది రెడీ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ మీరు బాయిల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ బాయిల్ చేసుకోవద్దు లేదంటే మీకు బాగా చిక్కబడిపోతుంది మీకు ఫిల్టరేషన్ అనేది కష్టమవుతుంది చూసారా ఇలా నొరగ అనేది ఫామ్ అయ్యి మనకి సీరం అనేది చూసారా బాగా చిక్కబడిపోయినట్టు మనకు కనిపిస్తుంది ఇంకొక నిమిషం దీన్ని బాయిల్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా వాటర్ అనేది బాగా చిక్కబడిపోయింది జెల్లీలాగా మనకు కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాయిల్ చేసుకున్నాం కదా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు చల్లారనిద్దాం చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా చల్లారిపోయిన తర్వాత మనం దీన్ని ఎలా ఫిల్టర్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక పల్సని క్లాత్ కానీ మస్లిన్ క్లాత్ కానీ వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సీరం మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు క్లాత్ని అన్ని సైడ్స్ ఇలా ఫోర్ సైడ్స్ మొత్తం క్లోజ్ చేసేసి ఇలా రెండు చేతులతో గట్టిగా మీరు ప్రెస్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి సీరం అనేది చక్కగా ఫిల్టర్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది చూసారా మనకి థిక్ లాగా వస్తుంది కదా అదే ఫ్రెండ్స్ ఫ్లాక్స్ సీడ్ సీరమ్ అంటే చూసారా మనకి చక్కగా ఇలా పిండేసుకోవాలి బౌల్లోకి ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ బౌల్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా వాడాలన్నది ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్లాస్ బౌల్లోకి తీసుకున్నాం కదా ఒక కాటన్ తీసుకొని దాన్ని ఒక లాగా చేసుకోండి మీరు ఈ కాటన్తో మీరు మొత్తం నుదుటి మొత్తం మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఈ కాటన్ ఇలా డిప్ చేస్తున్నాను కదా డిప్ చేసిన తర్వాత ఇలా మొత్తం మీరు ను నుదుటి మొత్తం అప్లై చేసుకొని ఒక గంట సేపు ఉంచేసిన తర్వాత హెడ్ బాత్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వారానికి రెండు సార్లు చేసినట్టయితే మీరు హెయిర్ గ్రోత్ అనేది తప్పకుండా మీరు అబ్జర్వ్ చేయచ్చు మీ హెయిర్ అనేది ఒత్తుగా షైనీగా పెరుగుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకు స్కిన్ టైట్నింగ్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ దానికి కావాల్సిన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సీరం ఇంకా విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించి స్కిన్ టైట్నింగ్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న సీరమ్ని తీసుకోవాలి ఇప్పుడు ఆ సీరంలోంచి ఒక టేబుల్ స్పూన్ మనం ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం సీరమ్ని యాడ్ చేసుకోందాం ఇప్పుడు ఇందులోకి మనం ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి ఇలా కనిపిస్తాయి మీకు మెడికల్ షాప్లో ఈజీగా అవైలబుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కట్ చేసి ఇందులో యాడ్ చేసుకుందాం విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది లోపల ఆయిల్లా ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని కట్ చేసుకొని అందులో ఉన్న ఆయిల్ అంతా ఇలా పిండేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకుందాం ఇలా ఒక స్పూన్తో దీన్ని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే మన స్కిన్ టైట్నింగ్ ప్యాక్ అనేది రెడీ అయినట్టే ఇప్పుడు దీన్ని ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఒక కాటన్ బాల్ తీసుకొని ఇలా సీరంలోకి ముంచి మీరు ఫేస్ అంతా అప్లై చేసేసుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేశారంటే మొత్తం మీకు డ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ డ్రై అయిపోయిన తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి ఇలా వారానికి ఒకసారి చేసినట్టయితే మీకు స్కిన్ చాలా షైనీగా టైట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీ స్కిన్ అనేది బిగుదుగా తయారవడం కనిపిస్తుంది ఇంకా స్కిన్ కూడా ఈవెన్ టోన్ వస్తుంది ఇందులో విటమిన్ ఇ ఉండడం వల్ల ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఫ్రెండ్స్ దానివల్ల మీకు స్కిన్ ఎంగా కనిపిస్తుంది ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ స్కిన్ వైట్నింగ్ కూడా ఇది చాలా బాగా తోడ్పడుతుంది ఈ సీరం అన్నది తప్పకుండా ఈ రెండు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు చక్కగా రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి థ్యాంక్ యూ